శ్రీధర్రెడ్డి గారు, సో వినపడుతోంది, సో అటు కాంగ్రెస్లో లొల్లి చూస్తూ ఉన్నాం, అలాగే అయితే రేవంత్ రెడ్డి విసురుతున్న సవాళ్ళని చూస్తున్నాం. కొడంగల్ దగ్గర నుంచి పోటీ చేస్తే ఎవరు రాజకీయాల్లో ఉండాలో లేదో నిర్ణయం చేసుకుందాం అనేది చాలా పెద్ద సవాల్ కూడా ఆయన విసిరిన నేపథ్యం మనం కూడా చూస్తున్నాం. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు కూడా మాట్లాడారు, అయితే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ లాస్ట్ టైం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఒక బ్రహ్మరథం పెట్టారు ఒక పార్టీకి, అలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయా లేదా అంటే ఉన్నాయనే వాళ్ళు ఉన్నారు, లేదనే వాళ్ళు ఉన్నారు. సో ఈ క్రమంలో రెండు పర్యాయాలు మీరు అధికారంలో ఉన్న తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ పనిచేస్తుందా అంటే ఏం చెప్తారు? మ్యూట్లో ఉన్నారు మీరు, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ వాల్యూమ్ శ్రీధర్రెడ్డి గారు. యాంటీ ఇన్కంబెన్సీ అనేదే లేదు, అదేదో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకోవడానికి పనికొస్తుంది ఒకటి. రెండోది, రేవంత్ రెడ్డి గారికి కొద్ది చిప్పు కట్టనట్టు అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. కొడంగల్లో పోటీ చేయండి కేసీఆర్ అంటారు. నాయన, నువ్వు కొడంగల్లో ఓడిపోయినావు లాస్ట్ టైం, పట్నం నరేందర్ రెడ్డి గారు నిన్ను అక్కడ ఓడించి ఆ నుంచి తరిమితే ఇక్కడ మల్కాజ్గిరి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు కొడంగల్ అని మాట్లాడతాడు. ఏమన్నా కొద్దో ఇంకితగానే ఉండాలి కదండి, నాకు అర్థం కాదు. మీరు అక్కడ గెలిచి ఉండి, మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే అయి ఉండి, ఇక్కడికొచ్చి పోటీ చేయండి నా మీద అని చెప్తే ఎవడన్నా దాని గురించి ఆలోచిస్తారు? అంటే ఇంత అజ్ఞానంగా, ఇంత ఆలోచన లేకుండా నోటికొచ్చింది మాట్లాడేటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రజలకు అర్థమవుతా ఉంది. ప్రతిరోజు కొత్త మాటలు చెప్తా ఉంటాడు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మైలేజ్ పెంచడానికి మనకొస్తే గానీ ప్రజలు ఆలోచించరా? నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి మళ్ళీ కొడంగల్లో ఓడిపోయే పరిస్థితి ఉంది, దానిలో డౌట్ లేదు, ఎటువంటి సందేహం లేదు. కాబట్టి కేసీఆర్ వస్తారా, మీరు వస్తారా, మేము వస్తారా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు, అంత అవసరం లేదు ఒకటి. రెండవది, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని వద్దనుకునేంత వ్యతిరేకత లేనే లేదు అనే విషయాన్ని అనేక సార్లు స్పష్టం చేశాం. ఎందుకంటే వీళ్ళందరూ ఓన్లీ మాటలు మాడుతున్నారు, పేపర్ పుల్లు చాలా మంది ఉన్నారు ఇక్కడ కానీ బీజేపీలో కానీ. అసలు ఈ రాష్ట్రానికి ఏదన్నా చేసింది అంటే తెలంగాణ ప్రభుత్వం కదా, కేసీఆర్ ప్రభుత్వం కదా. ఏ వర్గాన్నైనా మీరు కదిలించి చూడండి కదా, ఏ రంగాన్నైనా మీరు పరిశీలించి చూడండి కదా, ఏ రాష్ట్రాలతో పోల్చినా కానీ ఆయా రంగాల్లో మనం చేసిన అభివృద్ధిని చూడండి కదా, అన్ని వర్గాలను ఆదుకున్న సంక్షేమం చూడండి కదా. మేము చేస్తాం, మేము చేస్తాం, ఏంటంటే డిసెంబర్ 9 చేస్తాం, 19 చేస్తాం. డిసెంబర్ 9కి మీరు సంతకాలు పెట్టేది లేదు, మీకు అవకాశం వచ్చేది లేదు, విన్నారా? ఊరికే నేనేమంటున్నా, ఏ రాష్ట్రంలో మీకు అధికారం ఇస్తే ప్రాపర్గా పనిచేసినారో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయితే శ్రీధర్రెడ్డి గారు, శ్రీధర్రెడ్డి గారు, అయితే ఒకటి పొలిటికల్ దీంట్లో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది, ఏంటంటే విన్నర్స్ బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అంటారు, అది ఆ పాజిటివిటీ అనేది. సో 0 నుంచి 10కి వచ్చిందా, 20 వచ్చిందా, 30 వచ్చిందా అనేది పక్కన పెడితే ఆ ఎఫెక్ట్ అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కనపడుతున్న మాట మాత్రం వాస్తవం. సో మరోవైపు 6 గ్యారంటీలతో ఒకంత వాళ్ళు ఆకర్షణీయంగా తయారు చేశారు మేనిఫెస్టో అనేది కూడా వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. వాట్ ఎఫెక్ట్ కూడా ఉండదు, దానికి మీ దగ్గర ఉన్న యాంటీడోట్ ఏంటి? యాంటీడోట్ అంటూ ఏమీ లేదండి ప్రత్యేకంగా. ఒకటి ఏంటంటే, ఈ 6 గ్యారంటీలు అనేటివి ఆల్రెడీ మేము అమలు చేస్తున్నటువంటి అనేక పథకాలకు కొత్త పేరు, 100 రూపాయలు 1000 రూపాయలు యాడ్ చేసి ఇచ్చినటువంటి హామీలే. ఇవి ఏదైనా ఒక రాష్ట్రంలో అమలు చేస్తే వాటిని ఇక్కడ చూపించుకోవచ్చు. ఎక్కడా చేయకుండా, నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు రైతు బంద్ అనేది కేసీఆరే తీసుకొచ్చాడు ఈ దేశంలో, దాన్ని కేంద్రం కూడా కాపీ కొట్టింది, మిగతా రాష్ట్రాలు కొన్ని కాపీ కొట్టాయి, విన్నారా? నేను నిన్న కూడా కొంతమంది ఒరియాకి సంబంధించినటువంటి కార్మికులను కలిశాను, వాళ్ళు చెప్తున్నారు అమారే స్టేట్మే ఊరే అంటే మొత్తం 2 సార్లు కలిసి ఎన్ని ఎకరాలు ఉన్నా 10,000 ఇస్తారంట వాళ్ళ దగ్గర. మహారాష్ట్రలో 4,000-5,000 ఇస్తారు. మోదీ గారు ఇచ్చేదే ఎంత ఉన్నా కానీ 6,000 రూపాయలు. రైతు బంధు తీసుకొచ్చింది కేసీఆర్ గారు, ఎకరానికి 10,000 ఇస్తున్నది కేసీఆర్ గారు. కాబట్టి 16,000 పెంచుతామంటే ఒక గ్యారంటీ కనబడుతుంది. పెన్షన్లు 2,000 చేసింది కేసీఆర్ గారు, కాబట్టి 5,000 చేసినామంటే గ్యారంటీ కనబడుతుంది. నువ్వున్న ఏ రాష్ట్రంలో ఇవ్వవు, ఈ రాష్ట్రంలో ఇస్తా అంటావు. ఎట్లా అంటే, నేను పేపర్ మీద రాసుకున్నా కాబట్టి గ్యారంటీ అన్నా కాబట్టి నమ్మాలంటావు. ఈ ఎన్నిక తర్వాత రేవంత్ రెడ్డి పీసీసీ పదవికి గ్యారంటీ లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీటుకు గ్యారంటీ లేదు. మీ గ్యారంటీలు ఎవరు నమ్మాలి? గతంలో ఎన్నిసార్లు ఈ గ్యారంటీ మాట్లాడారు? పోయినసారి కొడంగల్లో ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏం చేసినాడు మరి? మరి అప్పుడు గ్యారంటీ లేకుండానా? రాజగోపాల్ రెడ్డి గారు చెప్పారు, మున్నగోడులో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేసుకుంటా, చచ్చిపోయేంత వరకు బీజేపీలో ఉంటా. ఏమైంది వాళ్ళ ఆడ దుకాణం బంద్ చేసి వాళ్ళ కాంగ్రెస్లో పోతున్నాడు.
వీళ్ళందరూ గ్యారంటీ కాదు కదా, కనీసం మాట మీద అధికారం లేకపోతే 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా మాట మీద నిలబడలేనటువంటి నాయకులు వీళ్ళందరూ. హర్షవర్ధన్ రెడ్డి గారు మాట్లాడితే చాలా చాలా కీలకమైన పాయింట్ సిద్ధిరెడ్డి గారు చెప్పింది. గ్యారంటీస్ అనేది ఎప్పుడైనా సరే రీజనల్ పార్టీస్ స్టేట్ ఎలక్షన్స్ అప్పుడు ఒక వ్యక్తి అంటే కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు లేకపోతే ఏ పార్టీ అన్నా అవ్వచ్చు ఆ హామీలను ఓన్ చేసుకుని గ్యారంటీ ఇచ్చేది ప్రజలకు కనబడుతుంది ఖచ్చితంగా. సో కర్ణాటకనే మీ కర్ణాటక రాష్ట్రమే తీసుకుంటే సిద్ధరామయ్య గారు ఇంతకుముందు అమలు చేసిన నేపథ్యం ఉంది కాబట్టి అక్కడ నమ్మారనుకుందాం. ఇక్కడ తెలంగాణలో ఎవరు ఆ ఫేస్ ఎవరు ఓన్ చేసుకుంటుంది అంటే ఏం చెప్తారు? సిద్ధరామయ్య గారు కూడా అంటే కాంగ్రెస్ మన బీజేపీ 40% గవర్నమెంట్ అని చెప్పేసి వచ్చింది కాబట్టి ఆడ నాయకులు అహంకారపూరితంగా ఉన్నారు కాబట్టి ఓడిపోయిన యూనో పరిస్థితులలో పార్టీలను చీల్చి నాయకులను ఎంత హడావుడి చేశారు కాబట్టి ప్రజలకు నచ్చగా కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు తప్పితే ఏదో వీళ్ళు అక్కడ బ్రహ్మాండంగా చేయబోతారు చేస్తున్నారని ఏమంటారు దానికి ఇక నేను సామెతలు చెప్పగాని వీళ్ళకంటే వాళ్ళు కొద్దో గొప్ప అక్కడనే ఏమని ఇచ్చారు తప్పితే ఏమంటారు కదా కరెంటు లేదు నీళ్లు లేవు ఫ్రీ బస్ ప్రయాణం లేదు